हरियाणा का बिल लेकर आइए, ये कॉन्स्टिट्यूशन अमेंडमेंट बिल है, दो तिहाई सांसद आपको चाहिए, हम जुटाएंगे वो सांसद। मैं आपसे निवेदन करती हूँ, एक मिनट अध्यक्ष जी, आज मैं अपील कर रही हूँ, आप बिल लाइए, हम सब साथ देंगे और तेलंगाना का निर्माण होना चाहिए। कि हमें तेलंगाना के लिए मरने वाले लोगों से एक अपील करनी चाहिए, सोदर सोदरी मंगलारा, तेलंगाना कोसम बलिदानम बद्दू, तेलंगाना चूड़ा ढाने की गतकाली। తెలంగాణ తెచ్చింది ఎవరంటే కేసీఆర్, తెలంగాణ ఇచ్చింది ఎవరంటే సోనియా గాంధీ. ఎవరిని అడిగినా ఆ ఇద్దరి పేర్లే చెబుతూ ఉంటారు. కానీ దాని వెనుక 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు అనే విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మాత్రం మేమే ఇచ్చామని మేమే తెచ్చామని సంకలు గుద్దుకుంటున్నాయి. ఎన్నికలొస్తే చాలు ఇదే విషయాన్ని పదే పదే చెబుతూ ఓట్లడుక్కుంటున్నాయి. జనాలు కూడా చేసిన పోరాటాన్ని త్యాగాలను మర్చిపోయి ఆ పార్టీల మాటలే నమ్మి మోసపోతున్నారు. అయితే ఆ పార్టీలే కాదు, తెలంగాణ ఉద్యమంలో బీజేపీ కూడా కీలక పాత్ర పోషించింది. అసలు కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుండా అడ్డుపడితే పోరాడింది భారతీయ జనతా పార్టీనే. చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం ముందు నుంచి కూడా బీజేపీ పోరాడుతూనే ఉంది. పరిపాలనా సౌలభ్యం కోసం దేశంలో చిన్న రాష్ట్రాలు అవసరమని ముందు నమ్మింది బీజేపీనే. 1998లోనే కాకినాడలో జరిగిన పార్టీ సమావేశంలో బీజేపీ తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసింది. అప్పుడే ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే నినాదాన్నిచ్చింది. ఆ తరువాత 1999 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గెలుపొంది అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే 2000 ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్లను స్వరాష్ట్రాలుగా ఏర్పాటు చేసింది. అదే సమయంలో తెలంగాణ ప్రతిపాదన కూడా వచ్చింది. తెలంగాణను కూడా స్వరాష్ట్రంగా ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయత్నించింది. తెలంగాణ ప్రజలు కూడా తమ కల నెరవేరబోతోందని సంబరపడ్డారు. అయితే ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణ రాకుండా ఆ పార్టీ తీవ్రంగా అడ్డుకుంది. చివరి నిమిషంలో తెలంగాణ రాకుండా చంద్రబాబు నాయుడు మోకాలడ్డుపెట్టారు. కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో కేంద్రం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఆ తరువాత 2004 జరిగిన ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకొచ్చింది. కానీ ఆ పార్టీ తెలంగాణ ప్రజల కలను సాకారం చేసే దిశగా ఎన్నడూ అడుగులు వేయలేదు. బీజేపీ మాత్రం అప్పుడు అధికారంలో లేనప్పటికీ తెలంగాణను తీసుకొచ్చే దిశగా ఫైట్ చేసింది. 2007 పార్లమెంట్ సమావేశంలో బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ తెలంగాణ అంశాన్ని పట్టుపట్టి చర్చకు తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి బిల్లు ప్రవేశపెడితే తమ పార్టీ తక్షణమే మద్దతిస్తుందని సుష్మా స్వరాజ్ ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన ఓ సభలో కూడా కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే తమ పార్టీ ఇస్తుంది అని జనాలకు హామీ ఇచ్చారు. 2008 బీజేపీ అధికారంలోకి వస్తే కేవలం 100 తెలంగాణ ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అగ్రనేత ఎల్కే అడ్వాణి ప్రకటించారు. తెలంగాణ కోసం బలిదానం వద్దు, తెలంగాణ చూడడానికి బ్రతకాలి. లేకిన్ ఇస్ ప్రసవ వేదన మే సే తెలంగాణ కే బాలక్ కా జన్మ హోగా హోగా హోగా. ఆ తర్వాత జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ బహిరంగంగానే మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నప్పటికీ బీజేపీ మాత్రం ఎక్కడా తగ్గకుండా పోరాడింది. రాష్ట్రంలో జరిగిన పోరాటాలు, ఉద్యమాల్లో కూడా బీజేపీ నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక 2014 తెలంగాణను రాష్ట్రంగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దానికి బీజేపీ సంపూర్ణ మద్దతు తెలియజేసింది. ఆ తర్వాత 3 కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది.
ఇలా కాంగ్రెస్ టీడీపీ పార్టీలు కుట్రలు చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడకుండా అడ్డుపడినప్పటికీ బీజేపీ ఫైట్ చేసింది. తెలంగాణ ప్రజల తరపున నిలబడి పోరాడింది. ప్రత్యేక తెలంగాణ సాధనలో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషించింది. అయితే తెలంగాణ సాధన కోసం బీజేపీ ఇంత చేసినప్పటికీ ఎక్కడా కూడా ప్రస్తావించడం లేదు. కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మాత్రం పదే పదే తామే ఇచ్చాము తామే తెచ్చాము అని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయి. మరి ఈసారైనా తెలంగాణ కోసం బీజేపీ చేసిన కృషిని ఓటర్లు గుర్తిస్తారా, బీజేపీకి పట్టం కడతారా అనేది వేచి చూడాలి.